మకర రాశి వాళ్ళకి రాసిన డబ్బు బాగా ఉంటుంది, కుటుంబం బాగుంటుంది, మనోధైర్యాన్ని కాస్త తగ్గే అవకాశాలు కల్పిస్తాయి, బంధువుల చేత సహాయ సహకారాలు పెద్దగా లభించదు, విలువైన వస్తువులు కొనడానికి బాగుంది, సంతాన విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు, మంచి ప్రయాణాలు ఇబ్బంది లేదు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంవత్సరం అంతా చాలా బాగుంటారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు, పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది, అదృష్టం కొంత తగ్గినప్పటికీ దాన్ని మేనేజ్ చేయొచ్చు, ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంటు పై అధికారుల ప్రశంసలని లభించే అవకాశాలు బాగున్నాయి, కొత్త కొత్త ఉద్యోగాల్లో అవకాశం ఉంది, ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అవుతుంది, వ్యాపారం చేసే వాళ్ళకి అనేక రకాల లాభాలతో ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా జరిగిపోతుంది, ఖర్చు మాత్రం అదుపులో ఉండదు. మరి మకర రాశి వాళ్ళు చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోవటం, శనివారం శనిగ్రహ దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి ఆరాధించడం చాలా మంచిది.